కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. మళ్ళీ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమన్న మహేష్ గౌడ్. సీఎం రేవంత్ కు పెద్ది సుదర్శన్ రెడ్డి లేఖ. మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం. అభివృద్ధి పనులను సమీక్షించాలని వినతి. గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి. భాగ్యనగర్ ఉత్సవ సమితి సూచనలు గౌరవిస్తాం. కమాండ్ కంట్రోల్ నుంచి సీఎం పర్యవేక్షిస్తారన్న పొన్నం. మొన్నటి వరకు హైడ్రా, ఇప్పుడు విగ్రహాల లుల్లి. హిందువుల పండుగలకే ఆంక్షలు ఎందుకు? గ్యారంటీలపై శ్వేతపత్రం ఇవ్వాలన్న బండి. ప్రకాశం బరాజ్ వద్ద కొనసాగుతున్న ఆపరేషన్. బోట్ల తొలగింపు కోసం మరో ప్రణాళిక. వాటర్ లోడింగ్ ప్లాన్ తోటి బయటకు తెచ్చే యత్నాలు. గత ప్రభుత్వంపై సర్కారు విషం చిమ్ముతోంది. సూపర్ సిక్స్ హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్న బుగ్గన. ప్రతిపక్షాలపై బీజేపీ కుట్ర చేస్తోంది. నాలుగవసారి అధికారంపైనే బీజేపీ దృష్టి. అద్దంకి దయాకర్ ఆరోపణలు. ఏపీ అభివృద్ధికి కేంద్రం సాయం అందిస్తోంది. వరదలపై తాత్కాలిక సాయాన్ని ప్రకటించింది. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వివరణ. నన్ను హత్య చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. తెలంగాణ కోసం చావడానికైనా సిద్ధం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కమెంట్స్. సీఎం సహాయ నిధికి ప్రముఖుల విరాళాలు. రేవంత్ రెడ్డికి 2 చెక్కులు ఇచ్చిన చిరంజీవి. 3 లక్షలు విరాళంగా అందజేసిన అలీ. స్టీల్ ప్లాంట్ పై వైసీపీ రాజకీయం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగువారి గుండె చప్పుడు. చౌకబారు విమర్శలు చేయొద్దంటోన్న గంట. లోయర్ మానేరు డ్యాంకు వరద. 2 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు, పవన్ వైఖరి చెప్పాలి. కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తీసుకురావాలి. ఎంపీ గొల్ల బాబురావు డిమాండ్. రాజమండ్రిలో కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్. దివాన్ చెరువు వద్ద మళ్లీ కనిపించిన చిరుత. భయాందోళనలో స్థానిక ప్రజలు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ వరల్డ్ రికార్డ్. రాష్ట్రంలో గ్రామ సభలకు అంతర్జాతీయ గుర్తింపు. పవన్ కు రికార్డు పత్రం, మెడల్ అందజేత. ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు. అక్టోబర్ 3 నుంచి 12 వరకు శరణ్ నవరాత్రులు. ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ ఈఓ సీ. గుజరాత్ లో గ్లోబల్ రీఇన్వెస్ట్ సమ్మిట్ సదస్సును ప్రారంభించిన ప్రధాని మోదీ. హాజరైన చంద్రబాబు, భట్టి విక్రమార్క.